ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఆన్లైన్లో మనీ సంపాదించడానికి ఇది వన్ ఆఫ్ ది వే. ఈరోజు వీడియోలో నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుంది, సో ఇది ఫుల్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఇంకా ఎన్ని వేస్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ ఉపయోగించి మనం మనీ సంపాదించవచ్చు, సో ఇట్లాంటివన్నీ ఇవాళ వీడియోలో నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. అదంతా మిస్ కాకుండా ఉన్నారంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నాను నా పేరు హేమ్య, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఆన్లైన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, స్నాప్డీల్ కానివ్వండి, దీనిలో ప్రోడక్ట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ప్రోడక్ట్స్ అమ్మేది ఎవరో అమెజాన్ ప్రోడక్ట్స్ కొనుక్కొని అమ్ముదు. సో మనలాంటి వాళ్ళే ప్రోడక్ట్స్ అమ్మేది. ఇప్పుడు నా దగ్గర ఈ మానిటర్ ఉందనుకోండి, ఈ మానిటర్ నాది సీల్డ్ ప్యాకేజ్ అనుకోండి, నేను అమెజాన్ సెల్లర్ని అవి నేను ఆ మానిటర్ని అయితే అమెజాన్లో అమ్మొచ్చు. నేను ఎంత ప్రైస్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక దాన్ని 8,000 కొన్నాను ఆ మానిటర్ని, నేను దాన్ని 10,000 పెట్టాను అమ్మొచ్చు. సో ఇట్లా అమ్మే టైంలో నేను చిన్న సెల్లర్ని, సో నాకేవి పాపులారిటీ లేదు, నన్ను ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ అనుకోండి, సేలింగ్కి ఎవరు రారు అంతగా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, మనం నేను ఒకరికి లింక్ షేర్ చేసినందుకు గాను, అంటే ఇప్పుడు నేను యాడ్స్ ఇస్తాను కదా, సో ఇట్లాంటప్పుడు నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్గా ఏదైనా బిజినెస్ స్టార్ చేస్తే ఏదన్నా టీవీలో నేనైతే యాడ్ ఇస్తాను, లేదంటే నేను ఏదైనా హాస్పిటల్ స్టార్ట్ చేసినా కానివ్వండి, ఏదన్నా సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేసినా కానీ టీవీలో నేను యాడ్ ఇస్తాను. సో టీవీలో నేను యాడ్ ఇస్తున్నందుకు గాను, సో అతనికి నేను డబ్బులు ఇస్తాను, ఎందుకంటే నా యాడ్ని అతని ఛానల్లో అతను డిస్ప్లే చేసుకుంటున్నాడు కాబట్టి అతనికి నేను డబ్బులు ఇస్తాను. సో ఇది అన్నమాట అఫిలియేట్ మార్కెటింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్, సేమ్ ఇంతే ఉంటుంది. సపోజ్ ఈ జాయిస్టిక్ రివ్యూ ఈరోజు నేను పోస్ట్ చేస్తే ఒక 1,000 మంది దీన్ని చూసారంటే ఒక 50 మంది దీన్ని కొనాలనుకుంటున్నారనుకోండి, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ యూజ్ చేసుకొని కొనంటే ఒక 10 మంది అయినా ఆ లింక్ని యూజ్ చేసుకొని కొంటే నా కస్టమ్ లింక్ కదా అది, అఫిలియేట్ లింక్ అంటే ప్రతి వాళ్ళకి కస్టమ్ లింక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకరికి వచ్చే లింక్ సపోజ్ ఈ జాయిస్టిక్కి ఇద్దరు అఫిలియేట్ అకౌంట్స్ ఉంచుకొని ఇద్దరు లింక్స్ తీసారనుకోండి, రెండింటికి సేమ్ లింక్స్ అయితే రాదు. నాకు ఒక లింక్ వస్తుంది, సెకండ్ పర్సన్కి వేరే లింక్ వస్తుంది. నాకు నా ఐడి ఏదైతే ఉంటుందో వెనకాల నాకు ఒక ఐడి ఉంటుంది, సో ఆ ఐడిని బేస్ చేసుకొని నా లింక్ అయితే వస్తుంది. సో అట్లా ఆ టైప్ ఆఫ్ లింక్స్ అన్నీ ఆ ఐడికి అలాట్ చేయబడి ఉంటాయి అంట, అమెజాన్ తెలుసు ఏ ఐడికి ఎట్లాంటి లింక్స్ ఇచ్చామని. సో అట్లా నా కస్టమ్ లింక్ నుంచి ఒక 10 మంది దీన్ని కొనుక్కున్నారంటే అది నా ఐడియా అని తెలుస్తుంది కాబట్టి దానిలో ప్రతి దానికి ఒక కమిషన్ అయితే ఉంటుంది, 3% అనో 2% అనో 10% అనో ఎంతో కొంత కమిషన్ ఉంటుంది. దీని మీద ఎంత కమిషన్ అయితే ఉందో, సపోజ్ ఇది ఒక 500 అనుకోండి, దీని మీద ఒక 10% కమిషన్ ఉందనుకో, 10% ఉంది ఎలక్ట్రీషియన్స్ మీద. సో సపోజ్ చెప్తున్నాను 10% ఉందనుకోండి, 500 అనుకోండి ఇది నేను కొనింది కూడా దీన్ని 500కి అనుకోండి. సో నాకు ఓ 10% కమిషన్ ఉందనుకోండి, నాకు 50 వస్తుంది, ఒక్క 50 రూపీస్ వస్తుంది ఒక్క సెల్ పడినందుకు, ఒక్కరికి ఒక్కరు ఆ లింక్ ద్వారా దీన్ని కొన్నందుకు. అదే 10 మంది కదా, సో 500 అంటే 15 వాళ్ళకి 5,000, సో నాకు 500 వస్తుంది అనమాట. సో ఆ 10 మందికి కొన్నందుకు గాను నాకు ఆ 500 వస్తుంది అనమాట ఆ లింక్ని యూజ్ చేసుకొని కొన్నందుకు. అట్లా ఎంత ట్రాఫిక్ మీరు ఆ లింక్ మీద తెస్తే అంత డబ్బులు మీకైతే అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వస్తాయి. సో కమిషన్స్ అనేవి మనకి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎలక్ట్రీషియన్స్కి కొంత కమిషన్ ఉంటుంది, మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ వాటన్నిటికి కొంత కమిషన్ ఉంటుంది, ఫ్యాషన్ డ్రెస్సింగ్స్, సో వీటికి ఇంకో రకమైన కమిషన్స్ ఉంటుంది. సో కమిషన్ దేనిలో హై ఉంటే దానిలో మీరు టార్గెట్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఫ్యాషన్లో కమిషన్ ఎక్కువ ఉందనుకోండి, మీరు టీషర్ట్ కొనుక్కున్నారు దానికి 10% కమిషన్ ఉందనుకోండి, ఫ్యాషన్కి ఎక్కువ కమిషన్ ఉంటుంది, ఫ్యాషన్ తర్వాత హోమ్ అప్లయన్సెస్ ఆ తర్వాత ఇంకేదన్నా, సో వాటికి ఎక్కువ కమిషన్ ఉంటుంది. హోమ్ అప్లయన్స్ అంటే ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, సో ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. దానిలో మీకు 5% కమిషన్ వచ్చినా కానీ మీకు ఒకవేళ 20,000 ఏసీ వాళ్ళు కొన్నారనుకోండి, 10% అంటే 2,000 వస్తాయి. సో అదే 5% 1,000 వస్తుంది మీకు ఒకవేళ 20,000 రూపీస్ ఏసీ ఉంటే మీకు 10% కమిషన్ ఉంటాయి. సో అట్లా మీరు ఎట్లా దేని మీద ఎక్కువ కమిషన్ ఉంటే దాన్ని ఎక్కువ మీరు టార్గెట్ చేయండి. కమిషన్స్ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మొత్తం మీకు అక్కడ కమిషన్ లిస్ట్ అయితే చూపిస్తుంటుంది. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను
ఒక వీడియోలో అయితే చెప్పాను ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి 5 మార్గాలు అని చెప్పి. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో వెళ్ళేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో దాని నుంచి వస్తుంది. సో దానిలో ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ లింక్, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డెడికేటెడ్ వీడియో కూడా ఒకటి చేస్తాను, అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో ఏమేమి సెట్టింగ్స్ అప్లై చేయాలి. సో ఆ వీడియోలో నేను సెట్టింగ్స్ అయితే ఏం చెప్పలేదు, సెట్టింగ్స్ని బట్టి కూడా మీకు కమిషన్, హోమ్ ట్రాఫిక్ ఇట్లాంటివి అయితే తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని మార్గాలు మనం అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి డబ్బులు సంపాదించని చూసుకుంటే మనకి 3 మార్గాలు అయితే ఉంటాయి. సో ఆ 3 మార్గాల్లో ఒకటిసరికి యూట్యూబ్. సో యూట్యూబ్లో ఇప్పుడు నాలాగే ఇప్పుడు ఈ హెడ్సెట్ రివ్యూ నేనైతే పోస్ట్ చేస్తాను, దాని కింద నేను దీని లింక్ అయితే పెట్టాను. దీని లింక్ని యూజ్ చేసుకొని ఎంతమంది కొంటే సో నాకు ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ కమిషన్ అయితే నాకు వస్తుంది. ఎక్కువ మంది కొంటే నాకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. సో ఇప్పుడు ఎవరినైనా చేసుకోండి, మనకి యూట్యూబ్ ఇన్కమ్తో పోల్చుకుంటే అఫిలియేట్ ఇన్కమే ఎక్కువ వస్తుంది. నా యూట్యూబ్ ఇన్కమ్ ఇప్పుడు చాలా 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 తగ్గిపోయింది, ఇప్పుడు అఫిలియేట్ ఇన్కమే ఎక్కువ వస్తుంది. మనకు కూడా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో అండర్ రివ్యూలో ఉంది. సో నేను మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి ఏంటంటే, నేను ఏ ప్రోడక్ట్ రివ్యూ పెట్టినా కానీ దాని కింద లింక్ అయితే వదిలేస్తాను, అఫిలియేట్ లింక్ అమెజాన్ ఉంది. సో దాని నుంచి మీరు అయితే కొనుక్కోండి. అండ్ యూట్యూబ్ అదొకసరికి ఫస్ట్ వే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాగ్స్ అన్నమాట. సో బ్లాగ్స్ నుంచి అంటే వెబ్సైట్ రైటింగ్లో మీరు ఒక దీని రివ్యూనే వెబ్సైట్లో పోస్ట్ చేశారు, దాన్ని లింక్ అక్కడ వదిలేసాను, చెక్అవుట్ హియర్ అని చెప్పేసి లింక్ అక్కడ వదిలేశారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి కొనుక్కుంటారు. ఇది సెకండ్ వే. థర్డ్ వే వచ్చేసరికి మీ ఫ్రెండ్స్కే షేర్ చేయటం. సో ఒకవేళ నేనైతే ఎక్కువ చేసేదే నా ఫ్రెండ్స్కే షేర్ చేస్తాను. నా ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారానే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. యూట్యూబ్లో వదిలేసిన దానికంటే $10 ఏమో ఉంది నా అకౌంట్లో, ఇప్పుడు అఫిలియేట్ అకౌంట్లో మనీ అయితే. అదంతా నా ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేసుకోవడం ద్వారా తెచ్చుకుంది. నా ఫ్రెండ్స్ని అడుగుతాను, మీరు ఎవరైనా అమెజాన్ నుంచి ఏదైనా కొంటుంటే నాకు దాని ఒరిజినల్ లింక్ షేర్ చేయండి, నేను ఆ లింక్ని కస్టమైజ్ చేసి మీకు అఫిలియేట్ లింక్ని పంపిస్తాను. సో ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు కొనండి అని చెప్తాను. వాళ్ళు చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చేస్తారు నాకు అట్లా, వాళ్ళ ఏం ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో దాన్ని అయితే నాకు చెప్తారు. నేనైతే వాళ్ళకి లింక్ పంపిస్తాను, ఆ లింక్ని యూజ్ చేసుకొని మా ఫ్రెండ్స్ అయితే కొంటారు. ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నారు అట్లాంటి వాళ్ళు అయితే. నేను కూడా నాది అఫిలియేట్ అకౌంట్ సేమ్ ఉండదు, అఫిలియేట్ అకౌంట్ ఒకటి ఉంటుంది, నా అఫీషియల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. అఫిలియేట్ అకౌంట్లో నా పేరు నెహమియా అని ఉంటుంది, అఫీషియల్ అకౌంట్లో తేజ అని ఉంటుంది. అడ్రస్ కూడా 2 డిఫరెంట్గా ఉంటాయి. అంటే నేను ఏదైనా కొనాలనుకున్నా కానీ నా అఫిలియేట్ లింక్ మీద నేనే క్లిక్ చేసుకొని వేరే అకౌంట్ నుంచి కొంటాను అనమాట. ఇది ఒకటి ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడు వేస్ నుంచి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఈజీగా చేసేయచ్చు. ఇంకా చాలా వేస్ ఉంటాయి. మీరు మీ లింక్ మీద ఎన్ని క్లిక్స్ వచ్చి మీ లింక్ని యూజ్ చేసుకొని ఎంతమందికి ఉంటే మీకు అన్ని డబ్బులు వస్తాయి. సో మీకు ఎక్కువ రీచ్, ఎక్కువ ఫ్రెండ్స్ యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కువ రీచ్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా కానీ లేదంటే యూట్యూబ్లో కానివ్వండి, బ్లాగింగ్లో కానీ మీకు ఎక్కువ రీచ్ ఉన్నా కానీ మీకు ఈజీగా నెలకి ఒక 5,000 పాకెట్ మనీ అయినా కానీ వచ్చేస్తుంది, మీకు నెలకి పాకెట్ మనీ అయినా కానీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాది అదే పరిస్థితి. సో నాకు ఎక్కువ మంది రీచ్ అయితే లేదు, లేదంటే నాకు కూడా పాకెట్ మనీ వచ్చేసింది. సో $10 వరకే ఉన్నాయి. $10 అంటే మనకి 700 ఉన్నాయి. సో అంటే చాలా 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 తక్కువ అది అఫిలియేట్ మార్కెటింగ్లో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇచ్చే వెబ్సైట్ అయితే నాకు తెలిసిన అయితే 2 ట్రస్టెడ్ వెబ్సైట్ అయితే, ఒకటి అమెజాన్ ఒకటి ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్ అయితే ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ కొత్త వాళ్ళకైతే సర్వీస్ని అయితే ఆపేసింది. కొత్త వాళ్ళు ఇప్పుడైతే రిజిస్టర్ చేసుకోలేదు ఫ్లిప్కార్ట్లో. అమెజాన్ ఇంకా ఓపెన్ ఉంది, అమెజాన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ స్నాప్డీల్ కూడా ఉంది, ఈ 3 ఉన్నాయి. సో నేనైతే ఈ 3 చెప్పగలను. మిగతా వాటి అన్నిటిలో ఇంకా చైనా ఉన్నాయి, గేర్ బెస్ట్, బ్యాంగ్వుడ్, సో ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ వేస్ట్ నా దృష్టిలో అయితే. సో ఇవన్నీ చైనా నుంచి ఎవరైనా ప్రోడక్ట్స్ తెప్పించుకోవాలంటే తెప్పించుకోరు కదా. ఎక్కువ మంది యూస్ చేసేది అమెజాన్ కాబట్టి మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ మీద కానీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ మీద కానీ మీరు టార్గెట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఒపీనియన్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో నేను ఏ టాపిక్ మీద చేయాలో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను ఎన్నో తీసుకురాబోతున్నాను. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటే దిస్ ఇన్ హిమ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.